వరల్డ్ బంగ్లాదేశ్ తో జరిగిన డూఆర్ డై మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు ఎలాగైనా సెమీఫైనల్ కు అర్హత సాధించాలి అనే కసితో జట్టును ముందుకు నడిపిస్తున్నాడు అయితే తన సహచర ఆటగాళ్ల నుంచి మద్దతు దక్కకపోవడంతో రషీద్ కోపంతో ఊగిపోయాడు నాన్ స్ట్రైకింగ్ లో ఉన్న తన రన్నింగ్ పార్ట్నర్ కరీం జనత్ పై ఆవేశంగా బ్యాట్ విసిరాడు అసలేం జరిగిందంటే ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లకు నూట పదిహేను పరుగులు చేసింది అయితే ఈ మ్యాచ్ లో క్రీజ్ లోకి వచ్చిన రషీద్ ఖాన్ ఆఖరి ఓవర్ లో వీలెనంత ఎక్కువ పరుగులు సాధించాలి అనే తపనతో బ్యాటింగ్ ని కొనసాగించాడు హసన్ వేసిన ఆఖరి ఓవర్ తొలి బంతికి కరణ్ జనత్ సింగిల్ తీయడంతో స్ట్రైకింగ్ అందుకున్న రషీద్ రెండో బంతిని సిక్సర్గా సిక్సర్ గా మలిచాడు తర్వాత బంతిని కూడా రషీద్ భారీ షాట్ కు యత్నించాడు కానీ కు సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో బంతి గాల్లోకి లేచింది బంగ్లాదేశ్ ఫీల్డర్లు దాన్ని క్యాచ్ గా అందుకోలేకపోయారు మరోవైపు రషీద్ దానికి రెండు పరుగులు తీయాలని భావించాడు రెండో పరుగును సగం దూరం పూర్తి చేశాడు కానీ మరో ఎండ్లో ఉన్న కరీం జనత్ డబుల్స్ కు నిరాకరించాడు ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ లో కరీం ఇలా చేయడంతో రషీద్ కు పట్టరాని కోపం వచ్చింది బ్యాటను కరీం జనత్ వైపు నేలకేసుకొట్టి ఫ్రస్ట్రేషన్ తో వెనక్కి వచ్చాడు అనంతరం కరీం జనత్ వైపు ఆవేశంగా చూశాడు బ్యాటర్ ను తీసుకొచ్చిన కరీం రషీద్ కు వివరణ ఇవ్వడానికి ట్రై చేశాడు కానీ రషీద్ అసంతృప్తితో నాన్ స్ట్రైకింగ్ లోకి వెళ్ళిపోయాడు అయితే ఆ తర్వాత కరీం వెంటనే సింగిల్ తీసి రషీద్కు స్ట్రైక్ ఇచ్చాడు ఆఖరి మంత్ని రషీద్ ఖాన్ సిక్సర్ గా బాధి జట్టుకు విలువైన పరుగులను అందించాడు